తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పల్లి మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు బాగుపడితే చూడలేని పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అని అన్నారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ ఇస్తారని, రైతు బంధు కట్ చేస్తారని, అన్ని సంక్షేమ పథకాలు బంద్ అవుతాయని అన్నారు. మోటార్లకు మీటర్లు పెడతామంటే తెలంగాణ ప్రభుత్వం 30,000 కోట్లు ఇచ్చి రైతులకు అండగా నిలిచిందని అన్నారు. రైతులకు మీరేం చేశారో తెలపాలని కాంగ్రెస్ కు సవాలు విసిరారు.